Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు మరో షాక్. వైసీపీలోకి కడప సీనియర్ నేత. ఏపీలో ఎన్నికల పోరు హోరాహోరీగా మారుతోంది. జగన్ సొంత జిల్లా కడపలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కడప ఎంపీగా వైసీపీ నుంచి అవినాష్, కాంగ్రెస్ నుంచి షర్మిల పోటీ చేస్తుండటంతో అక్కడి రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. పులివెందుల నుంచి జగన్ పైన పోటీ చేసే అభ్యర్థిని కాంగ్రెస్ ప్రకటించలేదు. జిల్లాలోని టీడీపీ ముఖ్యనేతలపైన వైసీపీ ఫోకస్ చేసింది. జిల్లాకు చెందిన సీనియర్ నేత టీడీపీని వీడేందుకు సిద్ధమయ్యారు. కడప జిల్లాలో కమలాపురం సీనియర్ నేత వీరశివారెడ్డి వైసీపీలో చేరేందుకు నిర్ణయించారు. ప్రొద్దుటూరులో తాజాగా కమలాపురం వైసీపీ కోఆర్డినేటర్ మల్లికార్జున్ రెడ్డి సమావేశమయ్యారు. టీడీపీలో తనకు కమలాపురం సీటు ఇస్తారని ఆశించారు. అదేవిధంగా తనకు ఇవ్వకపోయినా తన సోదరుడి కుమారుడు ప్రవీణ్ రెడ్డికి ప్రొద్దుటూరు టికెట్ ఇస్తారని ఆశించారు. ప్రవీణ్ రెడ్డి ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇద్దరికీ సీటు ఇవ్వకపోవడం, కమలాపురంలో పుత్త నరసింహారెడ్డి కుమారుడు చైతన్యారెడ్డికి టికెట్ ఇవ్వడం పైన వీరశివారెడ్డి ఆగ్రహంగా ఉన్నారు. కమలాపురంలో చైతన్యకు మద్దతు ఇవ్వడానికి వీరశివారెడ్డి సిద్ధంగా లేనని తేల్చి చెప్పారు. కమలాపురంలో వైసీపీ నుంచి రవీంద్రనాథ్ రెడ్డి పోటీ చేస్తున్నారు. వీరశివారెడ్డి టీడీపీ వేడాలని నిర్ణయం తీసుకోవడంతో ఆయనతో టీడీపీ నాయకత్వం మంతనాలు ప్రారంభించింది. ఇటు వైసీపీ నేతలతో జరిగిన చర్చల ఫలితంగా వీరశివారెడ్డి వైసీపీలో తన అనుచర వర్గంతో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ వారంలోనే జగన్ సమక్షంలో వీరశివారెడ్డి వైసీపీలో చేరతారని చెబుతున్నారు. అదేవిధంగా జిల్లాలోని మరో కీలక నియోజకవర్గంలో సీటు రాని టీడీపీ సీనియర్ నేత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఆయనతో వైసీపీ ముఖ్యులు టచ్లోకి వెళ్లారు. ఆయన వైసీపీలో చేరే అంశంపై అనుచర వర్గంతో చర్చించి నిర్ణయిస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో కడప జిల్లాలో త్వరలో వైసీపీలో కీలక చేరికలు ఉండే అవకాశం ఉంది.